జగ్బీన్ ఎఫ్ఎస్డి అద్దెంకి డివిజన్ ప్రకాశం జిల్లా. ఈ ముల్లమూరు క్లస్టర్ 3.1 విలేజ్ పూర్మిట్ల గ్రామంలో ఈ వెంకటేశ్వర రెడ్డి మిరప తోటకు పంచగవ్య తయారు చేయడానికి పంచగవ్యకు కావలసిన మెటీరియల్ అన్ని సమకూర్చుకోవడమైనది. అయితే మొదటగా 5 కేజీలు ఆవు పేడ, 1/2 కిలో నెయ్యి, ఈ రెండు బాగా మిక్స్ చేయనది, చెయ్యి కలుపు. అయితే ఈ ఆవు నెయ్యి ఆవు పేడ ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఇలాగా కలపడమైనది. ఈ రోజుకి 5 రోజులు పూర్తయినది. అనగా ఈరోజు ఆ పంచగా కావలసిన సామాన్లు అంటే 2 లీటర్ల పాలు, 2 లీటర్ల పెరుగు, బూడిద గుమ్మడికాయ 1, నల్లబెల్లం 1 కిలో, ఆవు మూత్రం 3 లీటర్లు, బాగా కుళ్ళిన అరటి పండ్లు 17-18-20 కాయలు ఇవన్నీ తీసుకోవడమైనది. వాటితో పాటు కొబ్బరి నీళ్లు 2 లీటర్లు తీసుకోవడమైనది. ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన ఈ వస్తువులన్నీ ఒక్కొక్కటి ఈ ఆవు పేడ ఆవు నెయ్యిలో కలపడం జరుగుతున్నది. మొదటగా ఆవు పాలు వేస్తున్నాము, ఆవు పాలు పోస్తున్నాము. మెండుగోపోయి త్వరగా త్వరగా వచ్చింది, మెండుగా వచ్చింది. ఆవు పాలు పోస్తున్నాము. తర్వాత కొబ్బరి నీళ్లు 2 లీటర్లు పోయడం జరుగుతున్నది. ఆ తర్వాత కొబ్బరి నీళ్లు పూర్తిగా వేయడం జరిగింది. ఆ తర్వాత వాటిలో పెరుగు 2 లీటర్లు వేయడం జరుగుతున్నది. ఆ తర్వాత వాటితో పాటు బూడిది గుమ్మడికాయ ముక్కలు చేసి మనము వాటిలో వేయడం జరుగుతున్నది. బూడిది గుమ్మడికాయలు ముక్కలు పీసులు చేసి అందులో వేయడం జరిగినది. వాటితో పాటు నల్ల బెల్లం 1 కిలో వీటిలో కలపడం జరిగినది. తరువాత ఎంత వస్తున్నా మేము రావాలి, ముఖాలు కూడా మేము చెప్పేసి. తర్వాత బాగా మగ్గిన అరటి పండ్లు, కుళ్ళిన అరటి పండ్లు 18-20 కాయల వరకు వేయడం జరుగుతున్నది. అందులో ఇది కాక వాటితో పాటు ఆవు మూత్రము 3 లీటర్లు వేయడం జరుగుతున్నది. 3 లీటర్లు ఆవు మూత్రం. ఇప్పుడు మెండుగా త్వరగా బాసి. ఇప్పుడు పంచగవ్యకు సంబంధించిన మీకు అన్ని వస్తువులు ఈ కుండలో కలపడం అనేది ఈ విధంగా ఉదయము సాయంత్రము రోజు కలపాలి. వీటిని 21 రోజు అలాగే ఉంచాలి. 21 రోజుకు మనం వేసిన అన్ని వస్తువులు బాగా కుళ్ళి పంచగవ్య అనే పదార్థం ఏర్పడుతుంది. ఇది దీనిపైన ఒక బట్ట బట్ట కూడా చూపిస్తాం. మనము ఇలాగా కలిపిన తర్వాత ఒక బట్ట ఇలా కట్టి ఇలా చేస్తాము. తక్కువ దీని ఒక చోట నీడ ప్రదేశంలో మన ఇంటిలోనే ఒక పాకలో నీడ ప్రదేశంలో ఉంచుతాము. ప్రతిరోజు ఈ రోజు నుంచి 21 రోజు వరకు ఇది అలాగా ఉంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కర్రతో తిప్పి అలాగే ఉంచుతాము. 20 రోజులకు తయారైతుంది. ఆ తర్వాత మనము దీనిని ఏ విధంగా వాడాలనేది మనము ముఖ్యంగా తెలుసుకోవాలి మిరప రైతులు. ఇప్పుడు దీనిని ఒక మనకు కావాల్సింది ఒక ఎకరాకు 3 లీటర్లు తీసుకుని
ఆ 3 లీటర్లు అలాంటి పాత్రలో పోసి మరిన్ని నీళ్లు పోసి దాన్ని వడబోసి మనము గన్నుకు ఒక 1/2 లీటర్ వేసుకుని ఎకరాకు 3 లీటర్లు వేసుకుని మనం మిరప రైతులకు స్ప్రే చేయడం వల్ల మన పంటకు చీడపీడలు ఆశించవు. పచ్చదోమ గాని తెల్లదోమ గాని తెల్లనెల్లి గాని తామర పురుగు ముఖ్యంగా పై ముడతకు తామర పురుగు ఆకర్షిస్తుంది, తర్వాత కింద ముడతకు తెల్లనెల్లి ఆశిస్తుంది, వాటి నివారిస్తాయి. తర్వాత గుడ్లు పెట్టేటివి పచ్చపురుగు కావచ్చు లద్ది పురుగు కావచ్చు తల్లి దశలో ఆకులపైన గాని పిందులపైన గాని గుడ్లు పెట్టకుండా ఇది ఆ తల్లి పురుగును కొంచెము నివారిస్తుంది. మనకు ఆ పురుగులు కూడా చిన్న చిన్న లార్వాలు అవడానికి వీలు లేదు, గుడ్లు పెట్టక కాబట్టి మనకు లార్వాలు లావు కాబట్టి ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. రసం పీల్చే పురుగులు నివారణ జరిగిన తర్వాత మనకు తెగుళ్లు వచ్చేదానికి ఆస్కారం ఉండదు, ఎందుకంటే రసం పీల్చే పురుగులు ఎక్కువ ఉండడంతోనే మనకు తెగుళ్లు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ రసం పీల్చే పురుగులు పూర్తి నివారణతాయి, పంట గ్రోత్ పెరుగుతుంది, వ్యాధి అంటే నిరోధక శక్తి బాగా పెరుగుతుంది, ఒకవేళ వచ్చినా కూడా తట్టుకునే శక్తి ఉంటుంది, గ్రోత్ పెరుగుతుంది, మంచి దిగుబడి మంచి పూత పిండి బాగా రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మిరపకాయ కాక ఏ పంటకైనా ఇది ప్రతి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే ఏదేనికన్నా కావచ్చు, పొగాకు కావచ్చు, తర్వాత కూరగాయలు కావచ్చు, మిరప కావచ్చు, వరి కావచ్చు, పత్తి కావచ్చు, ఏ పంటకైనా మనము 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే ఆ పంటకు ఎలాంటి చీడ పీడలు ఆశించవు, ఆరోగ్యంగా పెరుగుతుంది, మనకు మంచి దిగుబడి వస్తుంది, రైతు కూడా ఖర్చు తక్కువైతుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ పద్ధతి మన పూర్వమిట్ల గ్రామంలో అందరూ ఇలాగా తయారు చేసుకుని మీ పంటలకు వాడాలని నేను మరీ కోరుతున్నాను. దీనికి మరీ 2వ సారి చెప్తున్నాను. దీనికి కావలసిన వస్తువులు అంటే మీకు అందరికీ బాగా అర్థమయ్యేటట్లుగా మొదట 5 కేజీలు ఆవు పేడ తీసుకుంటాము. ఆ ఆవు పేడలో 5 కేజీల ఆవు పేడలో 1/2 కిలో ఆవు నెయ్యి తీసుకుంటాము. ఆవు నెయ్యి ఆవు పేడ బాగా కలుపుతాము. ఆ 2 వస్తువులు 5 రోజులు అలా ఉంచుతాము, అలాగే ఉంచుతాము. 5వ రోజు మనకు ఈ రోజు మనం ఏమేమి కలిపినామో అవన్నీ 5వ రోజు వేస్తాం అన్నమాట. ఏంటివి? 2 లీటర్ల పాలు, 2 లీటర్ల పెరుగు, 2 లీటర్ల కొబ్బరి నీళ్లు, కొబ్బరి నీళ్లు దొరకకపోతే కళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. 1 కిలో నల్ల బెల్లము, బాగా మరిగిన 5 పండ్లు, కుళ్ళు పీన కాయలు 17, 18, 20 కాయలు వరకు మనం వేస్తాము. తర్వాత ఆవు మూత్రం 3 లీటర్లు, ఇంకా నల్ల బెల్లం 1 కిలో, బూడిద గుమ్మడికాయ 1, ఇవన్నీ కలిపి దాంట్లో అలాగా ఉంచి ప్రతిరోజు కలుపుతూ ఉదయం సాయంత్రం 21 రోజు మనము అక్కడ అలాగే ఉంచాలన్నమాట. 21 రోజుకు పని అది పంచగవ్య తయారైతుంది. తయారైన తర్వాత మనము మన పంటలకు మనము పిచికారు చేసుకోవచ్చు. పిచికారు చేసుకోవడం వల్ల మనకు ప్రయోజనాలు ఇందాకే నేను మాట్లాడడం జరిగింది. చెడపిడలు ఆశించవు, ఏమి తెగుళ్లు రావు, రసం పిలిచే పురుగు నివారణ అవుతాయి, తల్లి పురుగు గుడ్డ పెట్టడానికి ఆస్కారం లేదు, పంట గ్రోత్ పెరుగుతుంది, బలం ఇస్తుంది, మంచి పూత పూస్తుంది, కాయ కాస్తుంది, మంచి దిగుబడి వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ పంచగవ్యం తయారు చేసుకుని మీ పంటలకు వాడితే మనకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రకృతి వ్యవసాయము మన వాతావరణ కాలుష్యం కూడా జరగదు, రైతుకు పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓకే ఓకే, అందరూ ఈ పద్ధతి వాడతారు కదా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ. పంచగవ్య తయారు చేయడానికి పంచగవ్యకు కావలసిన మెటీరియల్ అన్ని సమకూర్చుకోవడమైనది. అయితే మొదటగా 5 కేజీలు ఆవు పేడ, 1/2 కిలో నెయ్యి, ఈ 2 బాగా మిక్స్ చేయనది, చెయ్యి కలుపు. అయితే ఈ ఆవు నెయ్యి ఆవు పేడ ప్రతిరోజు ఉదయం సాయంత్రము ఇలాగా కలపడమైనది ఈ రోజుకి 5 రోజులు పూర్తయినది. అనగా ఈరోజు ఆ పంచగా కావలసిన సామాన్లు అంటే 2 లీటర్ల పాలు, 2 లీటర్ల పెరుగు, బూడిద గుమ్మడికాయ 1, నల్లబెల్లం 1 కిలో, ఆవు మూత్రం 3 లీటర్లు, కుర్లిన బాగా కుర్లిన 1 అరటిపండ్లు 17, 18, 20 కాయలు ఇవన్నీ తీసుకోవడమైనది. వాటితో పాటు కొబ్బరి నీళ్లు 2 లీటర్లు తీసుకోవడమైనది. ఇప్పుడు ఈ
దీనికి సంబంధించిన ఈ వస్తువులన్నీ ఒక్కొక్కటి ఈ ఆవు పేడ ఆవు నెయ్యిలో కలపడం జరుగుతున్నది.